ఈరోజు ఎప్పుడైనా సరే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం పేదవాళ్ళకు రాలేదు. కడాన మీరు చూస్తే నరేగాలో కూడా 145 రూపాయల నుంచి 210 రూపాయల వరకు లేబర్ రేట్లు కూడా పెంచాం. ఒకటి రెండు గల అన్ని పనులు చేశాం. గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేశాం, ఎల్ఈడి బల్బులు పెట్టాం, మరుగుదొడ్లు కట్టాం, పంచాయతీ బిల్డింగ్ కట్టాం, అంగన్వాడీ బిల్డింగ్ కట్టాం. నాకు అనిపిస్తుంది 40 ఏళ్ళు సుదీర్ఘ రాజకీయం, నా లైఫ్లో నా జీవితంలో ఎప్పుడూ చేయలేనన్ని పనులు ఈ 5 సంవత్సరాలు చేశామంటే ఇది ఒక చరిత్ర, ఇది ఒక స్వర్ణ యుగం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఈ జిల్లా ఉంది కాటన్. ఎప్పుడో ధవళేశ్వరం బ్యారేజ్ కట్టాడు, ఇప్పుడు కూడా మీరేం చేస్తున్నారు, కాటన్ పేరును గుర్తుపెట్టుకున్నారు, ఊరూర్లో విగ్రహాలు పెట్టారు, మన పెద్దలకు పిండం పెట్టి శ్రద్ధాంజలి ఘటిస్తే కాటన్ కూడా మీరు చేస్తున్నారు. అది గోదావరి జిల్లాలో ప్రజలకుండే ఒక కమిట్మెంట్ కూడా. మీలో కృతజ్ఞత ఉంది. అలాంటి చేస్తే నేను ఇన్ని పనులు చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీని ప్రతి ఒక్కరూ గుండెల్లో పెట్టుకొని ఆరాధించాల్సిన అవసరం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు, అవునా కాదా? ప్రజలు సిద్ధంగా ఉన్నారు, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. ఇంకా యుద్ధంలో, ఎన్నికల యుద్ధంలో గెలిపే గెలుపు సునాయాసం. కానీ నేను మిమ్మల్ని కోరేది అతి పెద్ద మెజార్టీ రావాలి. మీ జిల్లాలో నెంబర్ 1 కాన్స్టిట్యూన్సీ ఏది వస్తుందో ఇప్పటి నుంచే మీ అందరికీ పోటీ పెడుతున్నా. ఏ కాన్స్టిట్యూన్సీలో నెంబర్ 1 వస్తే వాళ్ళని ప్రత్యేకంగా గౌరవిస్తా. మాటల్లోగా తమ్ముళ్ళు చేష్టల్లో చూపించాలి. పోటీకి సిద్ధంగా ఉన్నారా మీరు? నియోజకవర్గానికి నియోజకవర్గానికి పోటీ, నియోజకవర్గ మండలాల్లో పోటీ, మండలాల్లో బూతులకు పోటీ, ఏరియాలకు పోటీ. ఎవరైతే ఎక్కువ ఓట్లు సంపాదిస్తారో వాళ్లే నాకు దగ్గరగా ఉంటారని మరొకసారి. ఇది అయిన తర్వాత ఎమ్మెల్యేలకు గౌరవం ఉంటుంది, కానీ కార్యకర్తలకు పెత్తనం ఇస్తానని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. నాయకత్వాన్ని ఎమ్మెల్యేలు ఇవ్వాలి, నిజమైన కార్యకర్తలకు నేను న్యాయం చేయాలి, అవునా కాదా? మీకు నమ్మకం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. విజృంభిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు చూడండి,